నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న శాసన మండలిలో నారా లోకేష్ గారు తన తల్లికి జరిగిన అవమానం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ గురించి మనతో చర్చించడానికి రెడీగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్రావు గారు. సార్, నమస్తే. సార్, నమస్తే. మోసరావండి సార్, నిన్న శాసన మండలిలో మనం చూసినట్లయితే నారా లోకేష్ గారు తన తల్లికి అవమానం జరిగింది, ఆ అవమానం జరిగింది కాబట్టి నా తండ్రి సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అన్న మాటలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పారు. ఇప్పుడు ఆ మాటలకి సవాల్ చేస్తూ, ఆ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన రాంబాబు గారు ఈ వ్యాఖ్యలను నిరూపిస్తే నేను రాజకీయ నిష్క్రమణ చేస్తానంటూ ట్వీట్ చేశారు. దీన్ని మనం ఎలా చూడాలి సార్? బేసిక్గా అంబటి రాంబాబు గారి వ్యక్తిత్వం తెలుగు ప్రజలందరికీ తెలిసిందమ్మా. అయితే ఆయన గతంలో కూడా చాలా చాలా సవాలు విసిరారు, ఏది ఒక్కటి కూడా ఆయన ఫాలో అయిన దాఖలాలు లేవు. అయితే అంబటి రాంబాబు గారి వ్యక్తిత్వం చాలా డిఫరెంట్ అన్నమాట. ఆయన బేసిక్గా కళాకారుడు, సినిమాలకు నటించారు గతంలో, అడ్వకేట్ కూడా ఆయన. సో మంచి స్పోక్స్ పర్సన్ అన్నమాట, మంచి వక్త. ఆయనకున్నటువంటి ఆ టాలెంట్ని రంగరిస్తూ ఇట్లాంటి సవాళ్ళు విసురుతాడు. అయితే ఆ సవాళ్ళు మనం ఒకసారి పక్కన పెడితే, లోకేష్ బాబు గారు నిన్న చాలా అగ్రెసివ్గా మాట్లాడని చెప్పొచ్చు, చాలా యాంగ్రీగా కూడా మాట్లాడారు ఆయన. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చారు, శాసనసభకు వచ్చారు, ఆయన్ని తీవ్రంగా బూతులు తిట్టించారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఈ రాంబాబు, వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు, ఈయన వీళ్ళు తిడతా ఉంటే ఆయన ఒక నిండుకొండలాగా ఎంతో సహనంతో జవాబుదారీగా నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు చట్టసభల్లో చాలా హుందాతనంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలకు మేలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా సమయం పాటించి ఎంత గేలి చేస్తున్నా అంత పెద్ద ఆయన్ని, 14 ఏళ్ళు సీఎంఓ చేసిన ఆయన్ని చాలా సంయమనంగా తిడతా ఉంటే రకరకాల ఎలిగేషన్స్, అసలు వ్యక్తిత్వ హరణాన్ని, చివరికి ఆయన సతీమణిని కూడా కామెంట్ చేస్తున్నప్పుడు ఆయన ఎంతో మనసులో ఒక రకంగా దుఃఖాన్ని దిగమింగి ప్రజలకు ఆయనకు పని 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 అది మనం చూసాం. ఏదో నేను చెప్పడం మాత్రమే, ప్రజలందరూ చూసాం. ఆ స్థితిలో మా నాన్నగారు ఉండి జవాబుదారీగా అసెంబ్లీకి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డిలాగా రాకుండా ఉండలేదన్న ఉద్దేశంతో ఆయన చాలా ఆ బాధ కూడా, అంటే తన తల్లిగారిని తన పుట్టుకను కూడా విమర్శించారు ఈ దుర్మార్గులు. అంటే అది ఎంత జుగుప్సాకరంగా వాళ్ళు మాట్లాడారో మనం అందరం చూసాం గత అసెంబ్లీ సెషన్స్లో, గత ప్రభుత్వంలో. ఆ సందర్భంలో మా నాన్నగారు తట్టుకోలేక బాత్తో వెళ్ళిపోయారు, శబ్దం చేసి వెళ్ళారు. కానీ అస్సలు రాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, అసలు అసెంబ్లీకి రాకుండా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అక్కడికి అటెండ్ అవ్వకుండా అతను ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు? ప్రజలు ఇవ్వాలి కదా, మినిమం దానికి ఒక మ్యాండేటరీ ఉంటుంది కదా. అది లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తా అని అనడం కరెక్ట్ కాదు కదా. సో అందుకని ఆయన మాట్లాడింది 100% ట్రూ అన్నమాట. అదే సార్, ఇప్పుడు ఈ వ్యాఖ్యలను, అంటే తన తల్లిని ఏదైతే అవమానించారో ఆ వ్యాఖ్యలను కనుక నిరూపిస్తే రాజకీయ నిష్క్రమణ చేస్తానంటూ ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడాలి? అయితే వాళ్ళకి వాస్తవంగా అంబటి రాంబాబు మాత్రమే కాదు, ఆ 11 మంది ఎమ్మెల్యేల్లో నిరాశ, నిస్పృహ, నైరాశ్యం అనేది అలుముకుంది. సాక్షాత్తు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అసలు నా బ్రతుకు ఏంటి అని ఒక డైలమాలో పడిపోయారు. అంటే మెంటల్లీ కొంచెం డిజార్డర్గా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన పోలీస్ అధికారులను బెదిరించడం కావచ్చు, ప్రజలను బెదిరించడం కావచ్చు, ఇలా మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళందరికీ అధికారం లేకపోయేసరికి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. అంతెందుకు ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా చేశారు కదా. ఇరిగేషన్ మినిస్టర్ చేసినప్పుడు డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియదు ఆయనకి. అసలు దాని గురించి కనీసం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఆయన ప్రెస్లో, ఆయన మీడియా సమక్షంలో ఆన్సర్ ఇవ్వడం మనం చూసాం. అయితే ఆయన ఇంకో దాంట్లో అందివేసిన చెయ్యి ఆయన, ఆయన కళాకారుడు చెప్పుకున్నాం కదా, చాలా జుగుప్సాకరంగా. అంటే ఆయన ఏజ్ ఏంటి, ఆయన ఏంటి, ఆయన మాట్లాడిన ఒకసారి ఆయన మాటలు మనం వింటే కనుక ఆ వ్యక్తిత్వం, అంటే ఎంత క్రెడిబిలిటీ కలిగిన వ్యక్తి. ఇందాక మీరు అన్నారు అంటే ఆయన మాటలు ఎలా చూడాలి, అంటే రాజకీయ నిష్క్రమణ చేస్తానని చెప్పి. అసలు ఆయన మాటలు ఆయన వయసుకి, ఆయనకి, ఆయన ఒక పొలిటీషియన్గా అట్లా మాట్లాడొచ్చా లేదనేది మనం ఒక్కసారి ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. విన్న తర్వాత నేను రెస్పాండ్ అవుతాను. మీకేం కావాలి? మీకేం కావాలి? భోజనం పెడతారు, కూర్చోబెట్టి తలస్నానం చేయించి భోజనాలు పెడతారు.
అమ్మాయిలే మా సదుల వరకు చేస్తాను. ఈ దుర్మార్గుడు మాటలు నాకే వినాలంటే చాలా కంపరంగా ఉంది. సో ఇంకేం చేయదా, ఎంత వయసు ఉంటుంది, ఈయన వయసు ఏంటి, సీనియర్ సిటిజన్ అయినా, మరి ఈయన ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా పనిచేశారు కదా. అంతకుముందు కూడా వైఎస్ఆర్ హయాంలో కూడా ఆయన సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు, ఒక అడ్వకేటు కూడా. అంటే సమాజానికి ఎలాంటి నైతిక విలువలు కలిగి ఉన్నారనేది అర్థమైపోతూ ఉంది. ఇలాంటి ఛాలెంజెస్ అవి నిలవు, అది కేవలం ఏదో గాలి కబుర్లాగా గాలి మాటలు చెప్పడం తప్పితే. ఈయన ఇప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి మనం గమనిస్తే, ఒక చిన్న బిడ్డలు అంటే 20-25 ఏజ్ అమ్మాయిలని ఎంత నీచంగా మాట్లాడి చూశాం. గతంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇతని వ్యక్తిత్వాన్ని అసహించుకొని ఒక 10 ఇయర్స్ బ్యాకే ఇతన్ని అవాయిడ్ చేశారని మనకి సమాచారం అమ్మ. అలాగే వీళ్ళ కూతురు, వీళ్ళ సతీమణి, వీళ్ళ అల్లుడు అయితే ఇంకా పబ్లిక్గా మీడియాతోనే మాట్లాడాడు, మా మామ చాలా దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని చెప్పి. ఇలాంటి వారి మాటలు మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇతను సవాల్ చేసినా దానికి కట్టుబడి ఉండే వ్యక్తి ఏం కాదు, అంటే అవకాశవాదుల్లాగా ఉంటారనమాట. అంత మాత్రమే కాదు, ఇతను డాన్సులు కూడా వేశాడు అంతకుముందు మహిళలతో కలిసి. ఇతని కళని అంటే ఇంటర్నల్గా ఉన్నది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది అనమాట. అంటే సిగ్గు శరం లేకుండా, ప్రజలకి బాధ్యతాయుతంగా ఉండకుండా, తన ఇంటెన్షన్ ఇంటర్నల్గా ఏమైతే ఆశలు కలిగి ఉన్నారో, భౌతికపరమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఏవైతే కలిగి ఉన్నారో సీనియర్ సిటిజన్ అయి ఉండి కూడా, వాటిని పబ్లిక్లో కూడా, పబ్లిక్ డొమైన్లో, ఈ డిజిటల్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో కూడా విచ్చలవిడిగా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా బిహేవ్ చేసిన ప్రబుద్ధుడు ఈయన. కాకపోతే ఇతను లోకేష్ బాబు గారికి సవాల్ చేయటం, కౌంటర్ చేయటం అనేది ఇది జస్ట్ మేకపోతు గంభీరం అనుకోవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే పవిత్రమైన తిరుపతిలో కూడా ఆయన అసలు యాక్చువల్గా పవిత్ర స్థలమైన తిరుపతిలో మనం ఏ పార్టీ గుర్తును కానీ జెండాను కానీ వాడకూడదు సార్. ఒక ఎంపీగా మంత్రిగా పనిచేసిన ఆయన కనీసం అది కూడా తెలియకుండా ఇటీవల తిరుపతి వెళ్ళిన ఆయన జగన్మోహన్ రెడ్డి గుర్తు ఉన్న దాన్ని షర్ట్ పైన ధరించి వెళ్ళడం జరిగింది. ఇదే కాకుండా మొన్న సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారంటూ అందరూ కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నదాన్ని షర్ట్ పైన ధరించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి సార్? మనం అంటే జగన్ ఉద్దేశం ఏంటంటే చాలా నిరంకుశత్వ వ్యక్తి. అంటే ఇతన్ని ప్రసన్నం చేసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డిని కాకపాడడానికి, అతని మీద ఉన్నటువంటి ఒక నేను చాలా వీరాభిమానిని, ఆ అభిమానాన్ని చాటుకునే నేపథ్యంలో, అంటే దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు సైతం అట్లా ఆ సింబల్ అది నిబంధనలకు విరుద్ధం అని తెలిసి కూడా, అంటే జగన్ మా దేవుడు, జగన్ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు మాకు అనుకునే వ్యక్తి అసలు వెళ్ళకూడదు ఆ సందర్శనకి. అక్కడికి వెళ్ళి అంటే ఆలయ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేస్తూ, అంటే ప్రజలంటే భయం లేదు, అంటే ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదమ్మా, ప్రజలకి జవాబుదారీగా ఉండడం. అంటే ఎన్టీఆర్ గారు ఏమన్నారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు. అంటే ఒక ప్రజల మీద ఉన్నటువంటి ఆ లవ్ అండ్ అఫెక్షన్ అనొచ్చు, అంటే పేద ప్రజలన్నా లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, రాజకీయ నాయకులు అనేవారు సేవకులు, అయితే వీళ్ళు ప్రభువులైనట్టుగా, అంటే నిరంకుశత్వ ధోరణి ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఎంత నిరంకుశంగా పరిపాలించాడో మనం చూసాం. అతని ఫాలోవర్గా నేను నీకు బిగ్ ఫ్యాన్ అన్నట్టుగా ఆయన సింబల్ని షర్టు మీద వేసుకోవడం, అంటే అందరికి తెలియాలి, మీడియాలో రావాలి జగన్మోహన్ రెడ్డి అసలు శభాష్ అని చెప్పి మెచ్చుకోవాలి. అంటే ఆయన ఆయన సంతోషపెట్టేటువంటి ఉద్దేశంతో ఆలోచించాడు తప్పితే, నేను వెళ్తుంది దేవాలయానికి, దానికంటూ ఒక క్రమం ఉండాలి, పద్ధతి ఉండాలన్న ఆలోచన లేకుండా తన ఇష్టానుసారంగా ప్రజలంటే ఏమాత్రం భయం లేకుండా బిహేవ్ చేస్తుంది కాబట్టే ఇప్పుడు ఇందాక మనం విన్న ఆడియో కావచ్చు, సంజన సుకన్య అంటూ, అంటే ఒక స్త్రీలోత్వం హ్యూమనైజర్గా ఉన్న వ్యక్తి ప్రజల్ని పరిపాలించడంలో ఎలాంటి మంచి పరిపాలన అందిస్తారనేది ప్రజలకి ఇప్పటికే అర్థమైంది. అందుకే వాళ్ళని ఎట్లా ఓడించాలో అలా ఓడించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ.